ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క శుక్రవారం కూడా వారు కోర్టుకి అటెండ్ అవ్వలేదు. 33 శుక్రవారాల పాటు ఏదో ఒక కుంటి సాకులు చెప్పి ఎగ్గొట్టడం జరిగింది. మొన్న కోర్టు కంపల్సరీగా మీరు అటెండ్ అవ్వాల్సిందే అని చెప్పి చివాట్లు పెట్టిన దాని మీద నిన్న వారు కోర్టుకి అటెండ్ అవ్వడం జరిగింది. ఈయనకి గూగుల్ సెర్చ్లో చూస్తే ఖైదీ నెంబర్ 6093 అని వస్తుంది, అందరికీ కూడా తెలిసిందే. ఈ విషయాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మైండ్లో రికార్డ్ అవ్వకుండా ఉండటానికి ఈరోజు ఈ 3 క్యాపిటల్స్ ఇష్యూస్ తీసుకురావడం, అల్లకల్లోలం సృష్టించడం, పోలీసుల్ని మరి వాళ్ళ సొంత మనుషుల్లాగా యూజ్ చేసి మరి ఈరోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయటం, ఇవన్నీ చేసి టాపిక్ డైవర్ట్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి. నిన్న విషయం తీసుకుంటే సిబిఐ తరఫున 11 చార్జ్షీట్స్ ఉన్నాయి, ఈడీ తరఫున 5 చార్జ్షీట్స్ ఉన్నాయి. పెన్నా సిమెంట్స్కి సంబంధించి నిన్ననే సబితా ఇంద్రారెడ్డి గారికి, ధర్మాన ప్రసాదరావు గారికి, ఐపీఎస్ అధికారి శ్రీలక్ష్మి గారికి, రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్ గారికి, అదేవిధంగా రిటైర్డ్ విడి రాజగోపాల్ గారికి, తహసీల్దార్ ఎల్లమ్మతో సహా అందరికీ కూడా సమన్స్ ఇచ్చి ఖచ్చితంగా మీరందరూ రెస్పాండ్ అవ్వాలి అని చెప్పి నిన్న కోర్టు చెప్పడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ ఎంత కబ్జాలు చేశారనే విషయంలోకి వెళ్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో 39,385 ఎకరాలు వీళ్ళ బినామీలు కాజేశారు. ఆ బినామీలు ఈ 3 జిల్లాలకి సంబంధించి వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఉన్నారు, పెన్నా ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు, అనిల్ కుమార్ గారు కూడా ఉన్నారు. అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 10,835 ఎకరాలు వీళ్ళు కొట్టేయడం జరిగింది. దానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, అట్లాగే కేవీపీ. అదేవిధంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు 51,641 ఎకరాలు కొట్టేశారండి. వీటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు నిమ్మగడ్డ ప్రసాద్ గారు, రాఘవరెడ్డి, విజయసాయి రెడ్డి, కేవీపీ, రవి సన్నారెడ్డి వీళ్ళందరూ కలిసి 51,641 ఎకరాలు కొట్టేశారు. చిత్తూరు, అనంతపూర్, కడప, కర్నూలు ఈ 4 జిల్లాలకి సంబంధించి 30,209 ఎకరాలు ఆ రోజు కొట్టేయడం జరిగింది. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు గాలి జనార్దన్ రెడ్డి, ఇందు శ్యాంప్రసాద్ రెడ్డి, దుష్యంత్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి. అంతేకాకుండా రంగారెడ్డి జిల్లా ఖమ్మం కూడా వీళ్ళు వదిలిపెట్టలేదండి. అక్కడ 143,043 ఎకరాలు కొట్టేయడం జరిగింది. టోటల్గా చెప్పాలి అంటే ఈ రాష్ట్రానికి సంబంధించి 275,117 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు కొట్టేయడం జరిగింది. దానికి సంబంధించి వీరు సమాధానం చెప్పాల్సింది ఎన్ని కోట్ల కంటే 169,335 కోట్లకి వీళ్ళు సమాధానం చెప్పాల్సిన పని ఉంది. ఎందుకంటే ఇంత దోచేశారు, ఆల్రెడీ 43,000 కోట్ల రూపాయల వరకు జప్తు చేయడం జరిగింది. నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత దౌర్భాగ్యమో చూడండి, 2 గంటల పాటు సిబిఐ కోర్టులో ఉండటం జరిగింది. ఇక్కడ రావణ కాష్టం కూడా వారే సృష్టించడం కూడా జరిగింది. ఈ డైవర్షన్ గేమ్స్ ఆడుకుంటూ ఈ ముద్దాయి ఎన్ని రోజులు బ్రతుకుతారు, ఎంతకాలం ఇలా చేస్తారు? ఒక దొంగ ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుంది అనేది ఈ ఒక్క విషయం, నిన్నటి విషయమే ఉదాహరణ. అంతేకాదు, ప్రతి శుక్రవారం వారు ఈ కోర్టు విషయం గుర్తొస్తుందని రాష్ట్ర ప్రజలకి. బుధవారం నుంచే బొత్స సత్యనారాయణ గారు,
విజయసాయిరెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ముగ్గురు కూడా ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఇష్యూ ఎవరు ఊహించని విషయం తీసుకొస్తూ ఉంటారు. ఎందుకంటే ఈయన ఖైదీ నెంబర్ 6093 అనే విషయం డైల్యూట్ చెయ్యాలి అనే, 16 నెలలు జైల్లో ఉండొచ్చారనే విషయాన్ని కూడా డైల్యూట్ చెయ్యాలి, నీరు గార్చాలి, ప్రజలెవ్వరికీ కూడా అది గుర్తుండకూడదు అనే ఉద్దేశంతో ఈ రకంగా పాలిటిక్స్ ప్లే చేయటం. మీరు చూస్తే నిన్న శుక్రవారం నిన్న అటెండ్ అవ్వడం జరిగింది, మొన్న అటు మొన్న బొత్స సత్యనారాయణ గారు మొదలుపెట్టేశారు ప్రెస్ మీట్లు, క్యాపిటల్ ఇక్కడని అక్కడని ఇక్కడని. కానీ ఇవన్నీ ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా మీరు? అలా అనుకుంటే పొరపాటే. ఖచ్చితంగా మీ యొక్క కుయుక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏవైతే ఈ రాష్ట్ర ప్రజల ఆస్తులు మీరు ఏ విధంగా కొట్టేశారో వాటికి మీరు ఖచ్చితంగా కోర్టుకి సమాధానం చెప్పాలి, వీటి మీద కూడా మీరు ప్రజలకి సమాధానం చెప్పాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. థ్యాంక్ యూ.